నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈ నటి వార్తలు రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత వాహన మిత్ర పథకం ద్వారా టాక్సీ క్యాబ్ ఆటో డ్రైవర్లకు 10000 రూపాయలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి మంగళవారం ఈ పథకం ప్రారంభించగా ఏలూరు కలెక్టరేట్ నుండి ఆమె పాల్గొన్నారు అనంతరం వనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతమేర ఇబ్బందికరంగా ఉన్నా ఈ కరోనా కష్టకాలంలో డ్రైవర్లకు కొంతమేర ఈ సొమ్ము సహాయపడుతుందని అన్నారు అలాగే డ్రైవర్లు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని ఆమె పేర్కొన్నారు ఈ సమావేశంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిరియాన తదితరులు పాల్గొన్నారు ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా అంటే సొంతంగా వాహనం నడుపుకుంటున్న ఆటో డ్రైవర్స్ గానే ఉండి టాక్సీ డ్రైవర్స్ గానే ఉండి వీళ్ళందరికీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా మరి 10000 రూపాయలు అందించడం జరిగింది అంటే ఇది మూడో విడత అండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు మరి రెండు విడతలు కూడా అందించడం జరిగింది వారందరికీ ఈ రోజున మరి ఆటో నడుపుకుంటున్న ఆటో డ్రైవర్స్ కానివ్వండి టాక్సీ నడుపుకుంటున్న డ్రైవర్స్ కానివ్వండి అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొదటిగా మరి శ్రామికులను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్ అన్నని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో 2,44,000 హెక్టార్లలో ఖరీఫ్ సాగుకు అన్ని ఏర్పాట్లు చేశామని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గౌసియా బేగం వెల్లడించారు ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పంట కాలువలకు నీరు విడుదల చేశారని అన్నారు విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని రైతులకు సబ్సిడీతో విత్తనాలను అందజేశామని గౌసియా బేగం చెప్పారు అలాగే వచ్చే నెల 15వ తేదీ నుండి వరి నాట్లు ప్రారంభమవుతాయని దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించి అమలు చేశామని ఆమె పేర్కొన్నారు రైతులు తమకు కావాల్సిన ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో బుక్ చేసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసుకోవచ్చని గౌసియా బేగం వివరించారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్ గాను 2,44,000 హెక్టేర్లో క్రాప్ ప్లానింగ్ అనేది జరిగింది దీంట్లో 93% వరి పంటే మనకి ప్రధాన పంట అంటే మనకి ఖరీఫ్ సీజన్లో వర్షాలు సకాలంలో పడినాయి అదేవిధంగా గోదావరి నీళ్లు కూడా మనకు 15వ తారీఖు కల్లా వ్యవసాయానికి రిలీజ్ చేస్తారు కాబట్టి టైమ్లీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేసేందుకు జూన్ 15 నుంచి నార్మల్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే జూలై 15లో మనం నాట్లు కూడా వేసే ఏర్పాటు చేసుకోవాల్సిన రైతు సోదరులందరికీ మేము కోరటం జరిగింది మనకి ఈ వ్యవసాయానికి ప్రధాన వనరులైన విత్తనం ఎరువులు ఇవన్నీ కూడా మనకి సరిపోయినంత మన జిల్లాలో ఉన్నాయి మన వరికి ప్రధానంగా మనకి 112,000 క్వింటాళ్ళ వరి విత్తనం కావాలి ఈ జిల్లాలో 76% రైతువారీగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే మేము సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కూడా ఫౌండేషన్ సీడ్ ఇచ్చి రైతులతో చేయిస్తాము దవడేశ్వరం బ్యారేజ్ నుండి గోదావరి డెల్టాకు సాగునీరును విడుదల చేశారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రం ఈస్టర్న్ డెల్టా ఆర్మ్ వద్ద స్విచ్ ఆన్ చేసి ఈస్టర్న్ డెల్టా కాలువలకు గోదావరి నీటిని విడుదల చేశారు మూడు డెల్టా కాలువలకు ఖరీఫ్ సాగునీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు ఉదయం గోదావరి బ్యారేజ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు తూర్పు పశ్చిమ డెల్టాల్లో 10,13,000 ఎకరాలకు సాగునీరు విడుదల చేయడంతో గోదావరి డెల్టాకు జరకల వచ్చింది ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు స్పిల్ ఛానల్ ద్వారా 19,000 క్యూసెక్ల నీరు వస్తోంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను మంజూరు చేస్తున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ చెప్పారు మంగళవారం అతిలి పాలి కొమ్మర ఆరవల్లి బల్లిపాడు వరిగేడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద కౌలు రైతులు రైతులకు సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏవో గంగాధర్ మాట్లాడుతూ కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాల కార్డులను అందిస్తున్నామని వీటి ద్వారా రైతులకు అవసరమైన బరకాలు స్ప్రేయర్లు ఆయిల్ ఇంజిన్లు సరఫరా చేయబడతాయని అన్నారు రైతులకు నాణ్యమైన ఎరువులు పురుగు మందులు విత్తనాలు లభిస్తాయని తెలిపారు భూమిపై సర్వహక్కులు భూ యజమానికి మాత్రమే చెందుతాయని కౌలు రైతులు పండించడానికి కావలసిన వివిధ రకాల వనరులు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పంట నష్ట పరిహారం కౌలు రైతు పొందవచ్చని తెలిపారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు
అత్తిలి మండలంలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పిహెచ్సి వైద్య అధికారిని ప్రసన్న కుమారి చెప్పారు. మంగళవారం అత్తిలి పిహెచ్సి పరిధిలో 10 కేసులు, మంచిలి పిహెచ్సి పరిధిలో 9 కేసులు వచ్చాయని తెలిపారు. అత్తిలిలో గల పెటాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి అనుబంధంగా గల ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం ప్యాకెట్లు అందించారు. దిరిసు మర్రుకు చెందిన దాట్ల సత్యవతి బేబీ ఆర్థిక సహకారంతో భోజనం ప్యాకెట్లను ఈడూరి వెంకటేశ్వరరావు స్వీట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎర్రంశెట్టి పుల్లారావు, నందన్ తాతయ్య, బొండపల్లి నాగేశ్వరరావు, విడూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ ఉండి పోలీస్ స్టేషన్కు బదిలీ అయిన డి రవికుమార్ ను తణుకు సీఐ డిఎస్ చైతన్యకృష్ణ అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా రవికుమార్ సేవలు అందించారని సీఐ చైతన్యకృష్ణ శ్లాఘించారు. పలువురు రవికుమార్ ను అభినందించారు. యలమంచిలి ఎస్ఐకే గంగాధరరావు తణుకు టౌన్ ఎస్ఐగా నియమితులయ్యారు. కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుతుందనే ఉద్దేశంతో ప్రజలెవరూ అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కారుమురి అన్నారు. అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నట్లుగా థర్డ్ వేవ్ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని స్పష్టం చేశారు. మొదటి వేవ్ కన్నా రెండో వేవ్లో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైనప్పటికీ మెజార్టీ బాధిత సంఖ్యను కాపాడుకోగలిగామని అన్నారు. కోవిడ్ ఆసుపత్రిలో ఉన్న బెడ్లను బాధితులకు సర్దుబాటు చేస్తూ వారి ప్రాణాలు నిలపడంలో వైద్య వర్గాలు చేసిన కృషి అజరామజరమని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పద్ధతి తీసుకున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ కూడా డాక్టర్లు అందరూ కూడా ఒక మాట మీద చక్కగా పనిచేసి నిజంగా ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో డెత్లు ఎక్కువ వచ్చినాయి. ఈ డెత్లు రావటానికి కూడా కారణం కొంచెం పాజిటివ్ అని తెలిసిన వెంటనే జాయిన్ అయితే అందరూ సేఫ్ అయ్యేవారు, కానీ వాళ్ళు ఇంటికాడే ఎవరెవరు తెలియని డాక్టర్ చోటి కొన్ని ట్రీట్మెంట్ తీసుకుని బాగా ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చిన తర్వాతే హాస్పిటల్ రావడం జరిగింది. అందులోనే మనకి డెత్లు ఎక్కువ వచ్చినాయి. ఏదేమైనా చాలా జాగ్రత్తగా మనం డాక్టర్స్ అందరూ కూడా మానిటరింగ్ చేసి వర్క్ చేసి చాలామందిని కాపాడుకోగలిగాం. అర్ధరాత్రైనా ఏదైతేనా ఎవరు వచ్చినా వెంటనే వాళ్ళకి ఏదో రకంగా సేఫ్ జోన్లో తీసుకొచ్చే విధంగా సేఫ్గా ఉండే విధంగా ఆక్సిజన్ కొరత లేకుండా ఆక్సిజన్ అందించి బెడ్స్ ఖాళీ లేకపోయినా సరే కుర్చీలైనా బల్ల మీదనే ముందు అర్జెంటుగా ఆక్సిజన్ వచ్చిన వాళ్ళని ఆక్సిజన్ పెట్టి బెడ్లు ఖాళీ అయిన వెంటనే మళ్ళీ బెడ్లో షిఫ్ట్ చేసి చాలామందిని కాపాడుకోగలిగాం. డాక్టర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా బాగా పనిచేశారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చెప్పద్దు, చాలా చక్కని సర్వీస్ ఇచ్చారు, చక్కగా చేశారు. వాళ్ళు కూడా కొంతమంది కరోనా బారి పడినా కూడా లెక్క చేయకుండా ప్రజలను కాపాడే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వైద్య ఆరోగ్య శాఖ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ఒకవైపు కోవిడ్ టెస్టులు చేస్తూనే మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. మిగిలిన నియోజకవర్గాల కంటే తణుకు నియోజకవర్గానికి అధికంగా వ్యాక్సిన్ వైల్స్ వచ్చేలా ఎమ్మెల్యే కారుమూరి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నేపా వాసుబాబు, డాక్టర్ చాముండేశ్వరి, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ములగల శ్రీనివాస్, నాయకులు ఆకుల కిరణ్, ఇండుగుపల్లి బలరాం, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, నాగన సత్యనారాయణ, షేక్ బాజీ, గారపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజుకి 476 మందికి వైద్యం చేశాము. అందులో 98% వరకు అందరూ స్వస్థతకు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. బాగా లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు అవి కొన్ని డెస్ అయినాయి, అది ఒప్పుకోక తప్పదు. అయితే మన ఆసుపత్రిలో ముందు 30 పడకలతో స్టార్ట్ చేశాను, ఆ తర్వాత మన ఎమ్మెల్యేగా చొరవతో దాన్ని 50 పడకలు చేసి మళ్ళీ క్యాజువాలిటీలో ట్రైన్ మూడు పెట్టి అక్కడ కూడా 10 పడకలు ఏర్పాటు చేసి మొత్తం 60 మందికి రోజు ఎవరికి ఆక్సిజన్ కొరత లేదు అని ఆ విధంగా మేము ఎక్కడ ఒకరోజు కూడా ఆక్సిజన్ కొరత లేదు హాస్పిటల్ అని ఒక ఏదైనా ఒక రిమార్క్ లేకుండా మేము సర్వీస్ చేశాము. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ వస్తుందని ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. అయితే అది డెల్టా వేరియంట్ అని, అది కేవలం చిన్నపిల్లలకు మాత్రమే బాగా హాని చేస్తుందని అని ఒక సైంటిఫిక్ న్యూస్ కూడా వచ్చింది. అందు నిమిత్తం ప్రభుత్వ వారి ఆశయాల ప్రకారం ప్రతి ఏరియా ఆసుపత్రిలో
30 పడకలు చిన్న పిల్లలకి కేవలం చిన్న పిల్లలకు మాత్రమే వైద్యం చేసేటందుకు మేము బెడ్స్ ఏర్పాటు చేశాము. అయితే ఎమ్మెల్యే గారి చొరవ వలన ఆ 30 కాకుండా మేము ఇంకా చేయగలము మన ధైర్యంతో ఇంకో 10 పడకలు ఐసీయూ. ఐసీయూ అంటే ఏసీ ఉంటుంది అందులో 24 గంటలు పల్స్ ఆక్సిమీటర్ బీపీ అన్ని చెక్ చేసే మిషన్లు ఉంటాయి. సిప్యాప్ బీప్యాప్ మొత్తం అన్ని బెడ్స్ కూడా ఇచ్చారు, అది మేము కూడా రెడీ చేస్తున్నామండి. త్వరలోనే అది రాకూడదని ఆశిద్దాము. ఇన్ కేసు వస్తే కనుక దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని చిన్నపిల్లలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము వైద్యం చేస్తామని మన ఎమ్మెల్యే గారి వారి సహకారంతో మేము మాటిస్తున్నాం. తణుకుకు చెందిన శ్రీ మిత్ర డెంటల్ ఆసుపత్రి తరపున గుడిమెట్ల ప్రభాకర్ రెడ్డి సేకరించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తణుకు ఎమ్మెల్యే కారుమూరి తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివప్రసాద్ కు మంగళవారం అందించారు. రాజమహేంద్రవరానికి చెందిన టీవీ సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జగ్గిరెడ్డి, తణుకు పట్టణానికి చెందిన ఆకాశం శివప్రసాద్ ఇరువురు అందచేసిన 2 లక్షల విలువైన 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇచ్చినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దాతలను ఎమ్మెల్యే అభినందించారు. రాజమండ్రి టీవీ సత్యనారాయణ రెడ్డి గారు అమెరికా నుంచి పంపించారు, వాళ్ళ బంధువు ద్వారా మనకు అందించడం జరిగింది. 2 కాన్సంట్రేటర్స్ మరి ఈ కరోనా టైంలో వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్తో సమానంగా పనిచేసేది. దానికోసం ఇచ్చినందుకు వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ హాస్పిటల్కి మన సూపరింటెండెంట్కి అందజేస్తాం. కరోనా టైంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా ప్రజలు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించండి అడగటం జరిగింది. ఆ రకంగా పనిచేశారు, ఆ రకంగా సర్వీస్ ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం కలిగిస్తుందని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జగనన్న తోడు చెక్కుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులు అందుకున్న రుణాలతో ఉపాధి పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సైతం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఇళ్ల వద్ద చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలతో పాటు తోపుడు బండ్లపై నిర్వహించే చిరు వ్యాపారులకు ఎంతో ఆసరాగా నిలుస్తాయని అన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాటని కూర్చా తప్పకుండా తోడుగా ఉండాలి. అలాగే చేదోడి కింద 10,000 రూపాయలు మరి లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని దాని నుంచి ఏదన్నా చేసుకుని ఆ కుటుంబానికి చేదోడుగా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమం మన ఓన్లీ టౌన్లో దగ్గర 150 మందికి ఇవాళ 10,000 రూపాయలు చెప్పున ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి మనకి బ్యాంక్ నుంచి ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని దీన్ని మంచి అభివృద్ధికి దాని నుంచి నేను ఆ రూపాయలకు సంపాదించుకునే విధంగా అభివృద్ధి చెందాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. తణుకు నియోజకవర్గంలో వివిధ శస్త్రచికిత్సలు చేయించుకున్న 14 మందికి 2,31,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మంది టౌన్లో టోటల్గా 37 చెక్లు వచ్చినాయి. 14 చెక్లు వచ్చి టౌన్లో ఇచ్చాను. 231,000 మన 500 రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఈ లాక్డౌన్ వల్ల లేట్ అయింది, ఇప్పుడు ఫాస్ట్గా ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
తణుకులో 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు కోవిడ్ టీకాలు వేసినట్లు తణుకు నోడల్ అధికారి బి దుర్గా మహేశ్వరరావు తెలిపారు. తణుకులోని 3 సెంటర్లలో ఈ కోవిషీల్డ్ టీకా మొదటి డోసు వేసినట్లు తెలిపారు. తల్లులు ఎటువంటి అపోహ పడకుండా టీకాలు వేయించుకోవాలని కోరారు. సబ్యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. తణుకులో కరోనాతో ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులు, న్యాయవాదుల కుమస్తాలకు న్యాయవాది పెరుమత్త రంగారావు, కలిదండి పద్మావతి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు అందించారు. న్యాయవాదుల గుమస్తాల కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులు తిర్రే సత్యనారాయణరాజు, కేవీఎస్ శర్మ, ఓఎస్ నాగేశ్వరరావు, అడ్డాల మార్కండేయులు, బిహెచ్ సుబ్బరాజు గుమస్తాలు పాల్గొన్నారు. దాతల రంగారావు పద్మావతి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రకృతికి విలేతాండవానికి నిదర్శనంగా ఇలా కరోనా ఉందండి. దీనివల్ల మా న్యాయవాద కుటుంబంలోని మా గుమస్తాలు కానీ మా న్యాయవాద మిత్రులు కానీ చాలా సఫర్ అవుతున్నారు. ఉడతాభక్తిగా అంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే ఉద్దేశంతో, సంకల్పంతో, చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందండి. చేయాలనే తప్పని చాలామందికి ఉంటుంది, వెనకాల సపోర్ట్ కూడా ఉండాలి. నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన తమ్ముడు రాజుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి విపత్కర పరిస్థితులు ముందు ముందు రాకూడదని కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కోవిడ్ సందర్భంగా ఫస్ట్ వేవ్లో మన న్యాయవాదులు చాలామంది సహకారం చేశారు. అదేవిధంగా ఈ సెకండ్ వేవ్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా లాంగ్ టర్మ్ ఉండేలాగే ఉంది దాని ఉద్దేశంతో ఇంకా పద్మావతి గారికి నాకు ఒక ఆలోచన వచ్చి ఏదో మనవంతు సాయంగా మనం కొంతమందికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొంచెం లార్జ్ స్కేల్లో మన బార్ ఆధ్వర్యంలో, బార్ ప్రెసిడెంటు, బార్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కూడా ఇంకా లార్జ్ స్కేల్లో చేద్దామనే ప్రపోజల్ కూడా ఉంది. దానికి కూడా నా వంతు సహాయం అందిస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకోండి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో నిరవధిక సమ్మె చేపట్టాల్సి వస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి పి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె 2వ రోజు సందర్భంగా మున్సిపల్ కార్మికులు నిరసన శిబిరం వద్ద ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన, మోకాళ్లపై నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని, ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతూ టీడీపీ నాయకులు ఎస్ సత్యనారాయణ, జనసేన నాయకులు ఆనుకుల రమేష్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి దర్గని రామకృష్ణలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి నెల వేతనాలు మరియు హెల్త్ సక్రమంగా ఇవ్వాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ పర్మనెంట్ పిఎఫ్ ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో వేయాలని, కరోనాతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని, 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కార్మికుల సంఖ్య పెంచాలని, 15వ పిఎఫ్సి అమలు చేయాలని, స్కూల్ స్వీపర్లకు, ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆదినారాయణ బాబు, నాగేంద్ర కుమార్, సుధాకర్, కృష్ణబాబు, మందులయ్య, కృష్ణ, ఉపేంద్ర, పద్మ, మల్లేశ్వరి, నాగరాజు, ఆశీర్వాద తదితరులు పాల్గొన్నారు. కరోనాలో పనిచేసిన పరిష్కరించిన అధికారులు డౌన్ డౌన్, కరోనాలో పనిచేస్తున్న ప్రభుత్వం పరిష్కరించకపోవడం సిగ్గో సిగ్గు, కరోనా సమయంలో సైతం ప్రాణాలు తెగించి పోరాడుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం, యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిన్న ఈరోజు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమ్మె జయప్రదమైంది. ఈ సమ్మెని ఆపడం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ మున్సిపల్ కార్మికులు కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా, కుటుంబ సభ్యుల ప్రాణాలను లెక్క చేయకుండా ఇవాళ చాలామంది కరోనా బారిన పడి చనిపోయారు. అలాంటి వాళ్ళకి ఇవాళ మీరు 50 లక్షలు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ కార్మికులు ఇవాళ ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ రోజుకి కూడా గ్లౌజులు లేవు, శానిటైజర్ లేదు, మాస్కులు లేవు, రక్షణాత్మకమైనటువంటి పరికరాలు వచ్చినాయి, అవి ఎక్కడా కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ పనిలో ఇవాళ పనిముట్లు ఇవాళ పాడైపోయినాయి. కొత్త పనిముట్లు ఇవ్వని ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఈరోజు కూడా ఎక్కడా కూడా పనిముట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే మున్సిపల్ కార్మికుల్ని ఇవాళ
గతంలో ఎవరో పర్మనెంట్ చేస్తామని ఇవాళ చెప్పారు కానీ ఎక్కడా కూడా పర్మనెంట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఈ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మేము పర్మనెంట్ చేస్తామని చెప్పారు కానీ వాళ్ళు మేము అడుగుతున్నాము 3 సంవత్సరాలు అయింది మీరు ఇంతవరకు ఎందుకు పర్మనెంట్ చేయలేకపోతున్నారు మున్సిపల్ కార్మికులని అని చెప్పి వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. తక్షణం మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి, ఆప్కాస్ట్ నుంచి మినహాయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం మున్సిపల్ కార్మికులు, కానీ మా కోరికలను ఏ ప్రభుత్వం వచ్చిన తీర్చట్లేదు. ఎక్కువైనా సరే ఈ ప్రభుత్వం మా సమస్యలను తెలుసుకుని మా యొక్క డిమాండ్లు ఒప్పుకుంటారనుకుని ప్రతి ఒక్కరు పేరు పేర్కొని వేడుకుంటాం. తలుపు నియోజకవర్గ ప్రజలు ఇంత గౌరవ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం పారిశుద్ధ్య కార్మికులు. వారు పడుతున్న కష్టాన్ని వాళ్ళ ప్రభుత్వం గుర్తించకపోవడం, అదే ఏదైతే హామీలు ఎలక్షన్ టైంలో వాళ్ళని ఆకట్టుకుని మీరు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కూడా నెరవేర్చకపోవడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా వారు వారు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలు ఏదైతే వారికి కావాల్సిన రక్షణ సామాగ్రి, మాస్కులు, శానిటైజర్లు, కనీసం వారు చేసే పనిముట్లకు సంబంధించిన కొత్త పనిముట్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ దుర్భరమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉండడం దారుణం. అలాగే వారు కరోనా టైంలో అనేక మంది మృతి చెందినటువంటి మా పారిశుద్ధ్య కార్మికుల అన్నదమ్ములకి అక్కచెల్లెలకి కనీసమైన ఎక్స్గ్రేషియా కూడా ఇమ్మని ఇవ్వకపోవడం దారుణమని ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఏవైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో తక్షణమే న్యాయమైన కోరికలు అనేది తీర్చాలని మేము బహుజన సమాజ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకంటే ఒకరోజు మరి రోడ్డు పడకపోతే మరి మనుషులు తిరగలేరు, ఒకరోజు డ్రైనేజ్ చేయకపోతే డ్రైన్లో వాటర్ లేదు అంటే పరిస్థితి మరి ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏవైతే మరి మనం జగన్ సీఎం రెడ్డి గారు ఇచ్చారో కోరికలు వెంటనే నెరవేర్చాలని బహుజన సమాజ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. జేబీఎం చాలా యావత్ ప్రపంచం కరోనా కష్టకాలంలో కొట్టుబెట్టి ఆడుతుంటే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం వారి ప్రాణాలకు తెగించి వెనకాల వాళ్ళ కుటుంబాన్ని పణంగా పెట్టి ఇవాళ దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు ఎంతో శ్రమించి తెల్లవారకు ముందే లేచి మన దేశాన్ని శుభ్రం చేసి మళ్ళీ చీకట అడగముందే మనల్ని శుభ్రం చేసి ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి కార్మికుల న్యాయమైన కోరికల్లో ఈ ప్రభుత్వం తీర్చకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. తణుకులో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. రెండవ దశ ప్రారంభమయ్యాక 1,126 కేసులు నమోదైనట్లు తెలిపారు. 968 మంది కోలుకున్నారని, 134 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని, ఒకరు క్వారంటైన్ సెంటర్లోను, 5 వివిధ ఆసుపత్రుల్లోను చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. 18 మంది మృతి చెందారని అన్నారు. కొత్తగా 304 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పారు. రేలంగి బీహెచ్సీ పరిధిలో 51 కరోనా పరీక్షలు చేయగా 2 పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వేర్పూర్ పీహెచ్సీ పరిధిలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఇప్పుడు చిన్న బ్రేక్.